ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో సెలబ్రిటీ క్లబ్ కి అతి సమీపంలో హెచ్ఎండిఏ ఆమోదం పొందిన భువన్ తేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి హ్యాపీ హోమ్ టు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్క్వేర్ ఫీట్ కి కేవలం 2,200 రూపాయలు మాత్రమే. అతి తక్కువ ధరతో అత్యాధునిక సౌకర్యాలతో ఆహ్లాదకరమైన జీవనాన్ని అందించబోతోంది మీ హ్యాపీ హోమ్ టు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వివరాల కోసం సంప్రదించండి 7794099317. టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రాన్ని సంధించినట్టు కనిపిస్తోంది. ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని 6A కింద డీవీసీ ట్రస్ట్ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఇచ్చిన ఈ నోటీసులకు త్వరలోనే సమాధానం చెప్తామని ధూళిపాల నరేంద్ర చెబుతున్నారు. ట్రస్ట్ వ్యవహారాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉన్నాయని, అన్నిటికీ వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కమిషనర్ పేర్కొన్న నేపథ్యంలో ఆ సమాచారమంతా పంపిస్తామంటున్నారు. ధూళిపాల వీరయ్య చౌదరి ట్రస్ట్ ద్వారానే డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. ఇందులో పాల రైతులు వారి కుటుంబ సభ్యులకు 50% రాయితీతో వైద్య సేవలు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ను ప్రభుత్వం తన కిందకు తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే సంఘం డైరీ స్వాధీనానికి అనేక ప్రయత్నాలు చేసిన సర్కార్ ఇప్పుడు ట్రస్ట్ పైన దృష్టి పెట్టడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ కనిపిస్తోంది. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మెప్పు కోసం కదిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విదేశాల్లో ఉన్న ఓబుల్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని అతని తండ్రి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడో యుగాండాలో ఉన్న ఓబుల్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆయన తండ్రిని అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. ఎస్పీ కుంట మండలానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వయసు 70 ఏళ్లు. వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కదిరి పిఎస్కు తరలించారు పోలీసులు. సోషల్ మీడియా గురించి అసలు అవగాహన లేని శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. Yeah.